వెల్కమ్ బ్యాక్. తలదించుకోకునేస్తం నీ చూపు భూమిని గుద్దుకొని ఆగిపోతుంది, శిరమెత్తి పైకి చూడు, అది అనంతంలోకి దూసుకుపోతుంది అన్న మహానుభావుల మాటల్ని నిజం చేసిన డిగ్రీల హీరో పట్నాల సుధాకర్ లైఫ్ స్టైల్పై స్పెషల్ ఫోకస్ మీకోసం. ఇతని పేరు పట్నాల సుధాకర్. అలా అనే కన్నా పట్నాల సుధాకర్ అంటే బాగుంటుందేమో, ఎందుకంటే పేరు తర్వాత ఈయన డిగ్రీలే చాలా ఉన్నాయి. బిఏ, బీకాం, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, డిఎస్సీ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇప్పటికీ 80 దాకా డిగ్రీలు సంపాదించాడు, 10కి పైగా పుస్తకాలు రాశాడు. ప్రస్తుతం దూరదర్శన్ లో న్యూస్ డైరెక్టర్ గా పనిచేస్తున్న పట్నాల సుధాకర్ సివిల్ సర్వీసెస్ 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ వాకింగ్ ఎన్సైక్లోపీడియా బాల్యం కటిక పేదరికంలో గడిచింది. కన్నీళ్లు, చెమట, రక్తం కలిపి కట్టిన పునాదిపై నిర్మించిన జీవితం అతనిది. ఒక చైల్డ్ లేబర్ గా ఒక నేను పనిచేశాను, ఒక రోజుకూలిగా పనిచేశాను, ఒక అగ్రికల్చర్ లేబర్ గా, వ్యవసాయ కూలీగా 2 రూపాయలు పనిచేశాను, గేదెలు కాస్త కొంతకాలం పనిచేశాను, తర్వాత జింక్ హిందుస్థాన్ జింక్ లో రాడ్బెంటర్గా పనిచేశాను, రోజుకు 10 రూపాయలు కూలికి పనిచేశాను. చదువుకుంటే పైకొస్తావు అన్న అమ్మ స్ఫూర్తితో కాలేజ్ గడప తొక్కకపోయినా లాలో 25, జర్నలిజంలో 15, సైకాలజీలో 5, 10 పిహెచ్డీలు, 2 ఎంఫిల్లు తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఇంజనీరింగ్ తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రవేశముంది ఈ నిత్య విద్యార్థికి. 1 డిగ్రీ, 2 డిగ్రీలు, 3 డిగ్రీలు నేను అనుకున్నాను. ప్రపంచంలో ఎవరు చేరిన డిగ్రీలు నేను చేయాలని. ఇప్పుడు ఐఎమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, ఐ హ్యాడ్ వరల్డ్ రికార్డ్. ఎవరన్నా ఇలా చదువుకుని ఉంటే మంచిదే, నేను కాదంటం లేదు. ముఖలిత హస్తాలతో శిరస్సు వచ్చి నమస్కరిస్తూ వారికి నా ముందరకు వస్తే మనం దాని గురించి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. అమ్మా నాన్నలు విశాఖపట్నం దగ్గరి గ్రామంలో వ్యవసాయ కూలీలు. 8 ఏళ్లకే గేదెలు కాయడంతో ప్రారంభమైంది ఈ బాలకార్మికుడి లైఫ్. అందుకే నా జీవితానికి కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, పేదరికం, అన్నం లేనితనం, బట్టలు లేనితనం, పుస్తకాలు లేనితనం, చదువు లేనితనం, ఇవన్నీ నాలో కసిన రేపాయి. ఇది నువ్వు చేయగలవా, నువ్వు ఎందుకు పనికిరావు, నేను పనికి ఎలా పనికొస్తానో చేసి చూపిస్తాను. ఐఎమ్ ప్రాక్టికల్ మ్యాన్. ఆ తర్వాత టైపిస్ట్ గా స్థిరపడ్డాడు. కాలేజ్ గుమ్మం తొక్కని ఈ జ్ఞాన పిపాసి ఆ కసితో ఉద్యోగం చేస్తూనే 40 యూనివర్సిటీల నుంచి డిగ్రీలు సంపాదించాడు. సుమారు 25 లక్షలు ఫీజులకే ఖర్చు చేశాడు. ఎంఎండిసిలో టైపిస్ట్ గా జాబ్ చేస్తూ ఎన్నాళ్ళీ టైపిస్ట్ ఉద్యోగం, కలెక్టర్ అవుతానని సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. ఈవెన్ నేను ఎగ్జామినేషన్స్ కి, ఐఏఎస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినప్పుడు కూడా సాయంత్రం 6 గంటలకు నా చదువు స్టార్ట్ చేస్తే బళ్ళని తెల్లారు 6 గంటలకు కావాల్సిందే. ఆ సబ్జెక్ట్ అర్థం అయ్యే వరకు నా చదువు ఆగదు. ఒక 5 నిమిషాలు టాయిలెట్కి వెళ్ళడం తప్ప, 5 నిమిషాలు మంచినీళ్ళు తాగడం తప్ప కంటిన్యూస్ గా 12 గంటలు 15 గంటలు నా చదువు సాగాలి. ఇంత చదువు చదివిన ఈ 50 ఏళ్ల బ్రహ్మచారిని పిల్లలెంత మంది అని అడిగితే కొన్ని కోట్ల మంది అంటూ నవ్వేస్తాడు. అమ్మాయిలు కష్టపడి చదివి ఆత్మవిశ్వాసంతో నిలబడాలని, కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకోవాలని, అప్పుడే సమస్యలు ఉండవని సలహా ఇస్తాడు. కట్నం తీసుకొని వాడినే నేను పెళ్లి చేసుకుంటున్నాను. యువతలందరూ కూడా రిజాల్వ్ చేసుకోవాలి, ఒక శబ్దం చేయాలి. భలే మాట చెబుతున్నారండి, మాకు పెళ్లిళ్ళు అవుతాయా అంటే నేనేం చెప్పలేను. పెళ్ళిళ్ళు తప్పనిసరిగా జరుగుతాయి, అందులో అనుమానమే లేదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు ఉంటే అబ్బాయిలు క్యూలో నిలబడతారు. ఈ సరస్వతి పుత్రుడు తన వంట తనే చేసుకుంటాడు. రాగి జావ, పళ్ళు, చపాతీలుంటే చాలు, పట్నాల సుధాకర్ రోజు గడిచిపోతుంది. ఆకలి తీరడానికి పట్టడం, శరీరం కప్పుకోవడానికి కొంచెం గుడ్డ, ఉండడానికి ఏదో కొంచెం నీడ ఉంటే సరిపోతుంది, అంతకు మించి అక్కర్లా. ఒకరు అంటారు, నాకు ఎక్కువైతే నేను తృణీకరిస్తానేమో దేవుణ్ణి, తక్కువైతే నేను దూషిస్తానేమో, లేకపోతే ఎక్కువైతే నేను విరవీగితాను, అహంకారం ఉంటున్నా. ఎంత నేర్చుకున్నా, ఎంత గొప్పవాళ్ళైనా మనిషికి వినయం చాలా ఇంపార్టెంట్. సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఇతని ఫిలాసఫీ. ఇప్పటికి కూడా చాప మీద పడుకుంటా, సుఖాలు అలవాటు పడినాడు, దుఃఖాలని కష్టాన్ని తట్టుకోలేడు. కాళ్ళకి చెప్పులు లేక వట్టి కాళ్ళతో అంటే బేర్ ఫుట్తో నడిచెళ్తుంటే ముళ్ళు గుచ్చుకొని రక్తాలు చెందిన రోజులు ఉన్నాయి, పరిగెత్తే రోజులు. కనీసం చెప్పలు కూడా లేదు నాకు. ఇప్పుడు షూస్ వేసుకొని ఫ్లైట్లో ఎగినటువంటి రోజులు బికాజ్ ఆఫ్ మై అఫీషియల్ పొజిషన్. నేను రెండింటినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తాను. మన పని మనమే చేసుకోవాలి,
పని మనుషులెందుకు అంటాడు. మదర్ థెరీసాను పర్సనల్ గా కలిసిన ఈయన ఆమె స్ఫూర్తితో భారత మానవ సేవా సంస్థని స్థాపించి తన జీతం డబ్బులతో విద్యాదానం చేస్తున్నాడు. పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళి ఒక సెట్ ఆఫ్ బుక్స్, టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ కొనివ్వడం, ఏదన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం. సో ఇలాగేంటంటే నేను ఎడ్యుకేట్ కావడం, కుటుంబంలో ఎడ్యుకేట్ చేయడం, సమాజంలో ఎవరికైనా ఎడ్యుకేషన్ కావాల్సిన వాళ్ళకి ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ ఇవ్వడం, ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం, పుస్తకాలు కొనివ్వడం, ఇట్లా. ఉద్యోగం చేస్తూ కూడా ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు, టైం ఎలా సరిపోతుంది అని అడిగేవారికి టైం మేనేజ్మెంట్ అని సమాధానం చెప్తాడు. తలదించుకోకునేస్తం నీ చూపు భూమిని గుద్దుకొని ఆగిపోతుంది, శిరమెత్తి పైకి చూడు, అది అనంతంలోకి దూసుకుపోతుంది అని అంటాను. నేను అనడం కాదు, ఆచరిస్తున్నాను. అంతేకాదండోయ్, కోటి మంది విద్యార్థుల్ని కలిసి వారికి కెరియర్ పై అవగాహన కల్పించి జీవిత విలువల్ని నేర్పాలనేదే ఈయన లక్ష్యం. ఇప్పటి వరకు 10 లక్షల మందిని కలిశాడు. కెరియర్ గైడెన్స్ పై మీకున్న సందేహాల్ని పట్నాల సుధాకర్ ద్వారా నివృత్తి చేసుకోండి. 0402330478 నెంబర్ కి ఫోన్ చేయండి. ఈ డిగ్రీల మొనగాడు ఖాళీగా కూర్చుని ఇన్ని డిగ్రీలు చేయలేదండోయ్. అత్యున్నత ప్రభుత్వ సర్వీస్ లో డ్యూటీ చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ డిగ్రీలు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సంవత్సరం ఆఖరు కల్లా 100 డిగ్రీలు పూర్తి చేయాలనుకుంటున్నాడు. జీవితానికి సార్థకత చేకూరేలా సమాజం కోసం జీవిస్తున్న ఈయన చెప్పే సక్సెస్ ఫండాస్ ఏంటో చూద్దాం. జీవితంలో విజయాన్ని సాధించాలంటే నా జీవితానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 5 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. టైం మేనేజ్మెంట్ అంటే నేను టైం మేనేజ్మెంట్ అంటే టైంని మనం మేనేజ్ చేయడం కాదు, మనల్ని మనం టైంకి అనుకూలంగా మేనేజ్ చేసుకోవడం. ఆ రోజు ఆ క్షణంలో ఆ గంటలో ఏది ఇంపార్టెంటో అది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఫెయిల్యూర్ సంబంధించిన కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం, పని చేస్తాను తన మీద తనకు నమ్మకం లేకపోవడం, తన మీద తన అదుపు లేకపోవడం, పట్టు లేకపోవడం. ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఎలాంటి విజయాన్ని సాధించగలుగుతాం. ఎప్పుడూ పాజిటివ్, మంచే జరుగుతుంది, పాజిటివ్గా జరుగుతుంది, నాకు అనుకూలంగా జరుగుతుంది అనేది మన బ్రెయిన్లో కంప్యూటరైజ్ అయితే, ఇన్పుట్ వస్తే తప్పనిసరిగా సాధించి తీరుతాం. ఇలాగే నేను అన్నీ సాధించాను. ఒక లక్ష్యం లేకుండా జీవితానికి అర్థం లేదంటాను. ఏదో ఒకటి అనుకో, నేను ఒక పెద్ద సైంటిస్ట్ అవుతాను, లేకపోతే ఒక పెద్ద సోషల్ వర్కర్ అవుతాను, లేకపోతే పెద్ద ఆఫీసర్ అవుతాను, ఏదో ఒకటి అనుకొని దానికి అననిత్యం పరిశ్రమ చేస్తుంటూ వెళ్తే సాధించలేనిది లేదు. నా జీవితం సజీవ సాక్ష్యం. యూ మే బి గ్రేట్ డాక్టర్, గ్రేట్ ఇంజనీర్, గ్రేట్ లాయర్, యూ మే గ్రేట్ మ్యాన్, పెద్ద ధనవంతుడు కావచ్చు, మనిషిలో మానవతా స్పర్శ కొరబడితే ఆ బ్రతుకు అర్థం లేదు. మానవతా దృక్పథంతో ప్రతిదీ చూడడం, ఇతరులకు సహాయం చేయడం, మనిషిని మనిషిగా గౌరవించడం, గుర్తించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగే కొద్ది వదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు స్వరం వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.